విమానం ఆకాశంలో వెళ్తూ నవ్వుని చూసి ఆనందించడం దానంత గొప్ప సరదా మరొకటి లేదని చెప్పచ్చు. మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఇప్పటికీ చాలామంది పైనుంచి విమానం వెళ్తే ఎప్పుడు పైకి చూస్తూనే ఉంటారు. ఇలా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా అదే చూసానని చెప్పచ్చు. కాకపోతే చాలామంది వాటిని వెక్కుదామని ఆశపడతారు, కానీ స్తోమత లేని వాళ్ళు సరేలే ఎక్కడి నుంచైనా చూసి ఆనందించవచ్చు అని ఊరుకుంటారు. మరికొంతమంది ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీ ఉంటే కట్టి కాస్త లోపల దాకా వెళ్ళి ఏమైనా చూద్దామని చాలామంది ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో విమాన సంస్థ గట్టి దెబ్బనే ఎదుర్కొందని మనం చెప్పచ్చు. అందుకే ఇప్పుడు విమాన సంస్థ అందరినీ లోపలికి రానివ్వడం మొదలుపెట్టారు. అవును, ఇది నిజమే. చాలామందికి ఇది కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే విమానం ఎక్కాలనుకోవడం ఒక ఎత్తు అయితే మొట్టమొదటిసారి విమానాన్ని ఎక్కడం మరొక ఎత్తుగా మారుతుంది. ఎందుకంటే విమానం ఎక్కడం అంత సులువైన విషయం కాదు, అది డబ్బుతో కూడుకున్న పనే కాదు, అంతేకాకుండా కాస్త అనుభవం ఉండాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఎటు పక్క వెళ్ళాలి, ఏమేం చేయాలి అనేది చాలామందికి తెలియదు. టికెట్ తీసుకోవడం, బోర్డింగ్ పాస్, ఐడెంటిటీ వెరిఫికేషన్, లగేజ్ స్కానింగ్లు, అంతేకాకుండా విమానం ఎక్కేంత వరకు మరియు విమానం దిగేంత వరకు ఎయిర్పోర్ట్లో చాలా పనులే ఉంటాయి. ఎయిర్పోర్ట్ టికెట్ తీసుకున్నప్పటి నుంచి చాలామందికి తెలిసిన విషయం ఒకటే, ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అంతేకాకుండా ఎయిర్పోర్ట్ ఎక్కడానికి ముందుగా 2 నుంచి 3 గంటల ముందే ఎయిర్పోర్ట్లో ఉండవలసి వస్తుంది. అంత తొందరగా ఎందుకంటే చెక్కింగ్లు అంతేకాకుండా డిలే స్కానింగ్లతో సమయం బట్టి విమానం వెళ్ళిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగేది మరొక వింత అని చెప్పచ్చు. విమాన సంస్థ దెబ్బతినడంతో వీళ్ళు కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ అన్నిటినీ అంతేకాకుండా కొత్త అనుభవాల్ని చేకూర్చడానికి విమాన సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో మొదటిది సింగపూర్లో ఉన్న సింగపూర్ ఎయిర్లైన్స్. అయితే వాళ్ళు విమానం లోపలికి ఎలా వెళ్ళాలి, విమానంలో జరిగే సిమ్యులేషన్ అన్నిటినీ పూర్తిగా ప్రజలకు అనుభవం చేకూర్చడానికి చేస్తున్న ప్రయత్నం. అయితే ఇది కాస్త అందమైన అనుభూతినే చెప్పచ్చు. అయితే కొన్ని విమాన సంస్థలు దీన్నే మార్గదర్శకంగా తీర్చుకొని చాలామందిని లోపలికి రానిస్తున్నాయని చెప్పచ్చు. దీంతో విమానం ఎలా ఎక్కచ్చు, అంతేకాకుండా ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడికి ఎలా ఎలా వెళ్ళచ్చు, అంతేకాకుండా వాటి యొక్క పరిమితులు తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే కాస్త ముందుకు వెళ్తూ విమానాన్ని గాలిలోకి కూడా తీసుకువెళ్తూ 1 గంట అలా విమానంలో అలా ఎగిరిచ్చే అవకాశం విమాన ఎయిర్లైన్స్ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. దీంతో కాస్త తక్కువగా ఆలోచించే జనాలు వీటిని చూసి విమానం ఎక్కే అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీంతోపాటు గాల్లో ఎగిరే అవకాశం కూడా ఉంటుంది, దీంతో ధరలు కాస్త తగ్గుతాయి. అయితే ఈ విమానాలు ఎక్కడికో వెళ్ళవు, గంట అరగంట ఇక్కడిక్కడే అలా దేశంలోనే తిరిగి మళ్ళీ వచ్చి ఎక్కడి నుంచి వెళ్ళాయో అక్కడికే చేరుకుంటాయి. అయితే దీంతో విమాన సంస్థకి కాస్త ధనం అంతేకాకుండా సేల్స్ కూడా అవుతుంది. దీంతోపాటు టూరిస్ట్ అట్రాక్షన్ అంతేకాకుండా ఎయిర్పోర్ట్లో సేల్స్ కూడా పెరుగుతాయి. మనం చూసినట్టయితే ఎయిర్పోర్ట్ బయట ఎక్కువగా సేల్స్ అనేది ఉండదు. ఎప్పుడైతే బోర్డింగ్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్తామో అక్కడే మనం అన్ని రకాల షాపింగ్ని మనం చూడగలుగుతాం. దీంతో ఇలా ఈ ఆస్వాదాన్ని పొందడానికి వచ్చిన వాళ్ళు వీటితో కొనే అవకాశం కూడా
పెరుగుతుంది. దీంతో కాస్త సేల్స్ అనేది ముందుకు పెరుగుతుంది. విమానాలు తక్కువగా తిరిగినా ఈ సమయంలో ఇలాంటివి చేయడం చాలా మంచిదనే చెప్పచ్చు. అయితే ఈ విమానాలు కొన్ని కొన్ని ఎక్కడికి వెళ్ళవు, మరికొన్ని గాల్లో తేలుతూ, మరికొన్ని ఎయిర్పోర్ట్లో ఉండి జనాలు వెక్కి అందులో భోజన సదుపాయాలు కానిచ్చిన తర్వాత వాళ్ళని యథాతిథిగా బయటికి చెక్అవుట్ చేస్తారు. అయితే దీంతో మొట్టమొదటిసారిగా అనుభూతి పొందాలనుకున్న వాళ్ళు ఇలా సింగపూర్లో ఉన్న వాళ్ళు సదుపాయాన్ని వాడుకుంటున్నారు. ఇలా మొట్టమొదటిసారిగా సింగపూర్లో, దాని తర్వాత తైవాన్లో, దాని తర్వాత మరికొన్ని దేశాలు దీన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాయి. అయితే మీరు విమానం ఎక్కాలనుకుంటున్నారా? ఎక్కితే మీ అనుభూతి ఎలా ఉంటుంది? అయితే మీరు కానీ విమానం ఎక్కుంటే మొదటిసారి మీ అనుభూతులు ఎలా ఉంటాయి? మీరు ఎక్కినట్టయితే విమానం గురించి మరియు మీకు తెలిసిన విషయాలని మాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు సెలవు. నేను మీ కిరణ్ వర్మ. నమస్కారం.